సూర్యాపేట జిల్లా కోదాడ ఎర్రవరం గ్రామంలో ఎస్కే ఉదాండు ఆధ్వర్యంలో దాత మదర్నీ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఎస్కే నిజాం 300 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరై పంపిణీ చేసి మాట్లాడుతూ సామాజిక దూరం పాటించాలని వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత ఉంటే స్వీయ కట్టడితో ఉంటే కరోనాని అధిగమించవచ్చని అన్నారు. ఇతర గ్రామాల నుంచి గాని ఇతర జిల్లాల నుంచి గాని గ్రామంలోకి ఎవరూ రానివ్వద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవితారాధారెడ్డి, సర్పంచ్ వీరేపల్లి సుబ్బారావు, పిఎస్సిఎస్ చైర్మన్ నలచాల శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బాషబోయిన భాస్కర్, ఆవుల వెంకట శ్వరరావు, వరదరావు తదితరులు పాల్గొన్నారు. కరమైన సమయం, దేశమంతా కూడా దిగారుబడి ఎవరికి ఏ సమయంలో ఏ రూపంలో ఆపద ముంచుకొస్తుందో, ఎవరి ప్రాణం ఏ రకంగా ఆరించేస్తుందో అని చెప్పేసి ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని నాలుగు కోడల మధ్యన బిక్కు బిక్కు అంటూ గడుపుతున్న సందర్భం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. కంటి కవ్వపడేది కాదు. ఇంతకుముందు యుద్ధాలు చేసినప్పుడు ఆటం బాంబులతోని అణుబాంబులతోని యుద్ధ నౌకలతోని కత్తులతోని కటాలతోని యుద్ధాలు చేయంగా మనుషుల్ని చంపకుండా చూసారు. కానీ ఈరోజు కంటి కవ్వపడని నలుసు కంటే కూడా చాలా తక్కువ ఉండే ఒక వైరస్ మూలాన కొన్ని వేల మందిని లక్షల మందిని ఆ జబ్బున పడి దిక్కులేని సాగు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. గతంలో ఎవరు కరోనా పేరు మీద చచ్చిపోయి ఏ ఒక్క వ్యక్తి దగ్గరికి కనీసం ఎవరు పోవటానికి కూడా సాహసం చేసే పరిస్థితి కాదు. దిక్కులేని చావు అంటే నిజంగా ఇట్లుంటుందేమో అని చెప్పి అనిపించే పరిస్థితి ఈరోజు కరోనా రూపంలో పడుతుంది. అదృష్టవశాత్తు మన దేశ ప్రధాని గారు, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని స్వీయ నియంత్రణ పాటించి ఎవరింట్లో వాళ్ళు ఉండటం ఒక్కటే దీనికి పరిష్కార మార్గం. బయటికి విచ్చలవిడిగా తిరగటం మూలాన ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఆ ఒక్కళ్ళు ఒక్కళ్ళ వరకే పరిమితం కాకుండా ఒక్క మనిషి వల్ల 430 మందికి వ్యాప్తి చెందుతుంది. ఆ మనిషి పొద్దు నుంచి సాయంత్రం వరకు 100 మందిని కలిస్తే 100 మందిని చొప్పున ఒక్కొక్క మనిషి మళ్ళీ 430 మందిని చొప్పున వేల లక్షల సంఖ్యకు చేరే ప్రమాదం ఉంది. కాబట్టి మన సందర్భం ఇది. కాబట్టి ఉదారంగా చాలామందిని సామాజిక కార్యకర్తలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, వ్యాపార వర్గాలు కానీ ముందుకొచ్చి మేము సైతం మీకోసం ఉన్నామనే విధంగా సామాన్యుల్ని ఆదుకోవడానికి, ఎవరికి దోచిన విధంగా వాళ్ళు సాయం చేయడానికి ముందుకొస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కాకుండా సామాన్యులకు ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ఆర్థిక సహాయం పారిశ్రామికవేత్తలు చేయడంతో పాటు గ్రామాలలో ఆయా స్థానికంగా ఉండే వ్యాపారవేత్తలు కూడా గ్రామాలలో ఉండే సామాన్యుల కోసం, బీదాపికి వర్గాల కోసం వారికి దోచిన విధంగా బియ్యం కానీ, పప్పుధాన్యాలు కానీ, నిత్యావసర సరుకులు కానీ, అదే రకంగా కూరగాయల పంపిణీ కార్యక్రమాలు కూడా చేసి మీకు మేము ఉన్నాం అండగా అని చెప్పి చెప్పడం అనేది నిజంగా స్వాగతించదగ్గ విషయం. ఇటువంటి సమయంలో దేశ ప్రధానమంత్రి గారు, అదే రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మన ఆరోగ్యాన్ని ప్రాణాన్ని రక్షించుకోవడానికి స్వీయ నియంత్రణ పాటించడంతో పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా సామాన్య కుటుంబాలకి ఆటంకం కలగకుండా, సామాన్య ప్రజా జీవితానికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకుంటున్నప్పటికీ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కూడా ఇతోధికంగా ఎంతో కొంత ఉపయోగపడి చేయాలనే ఆలోచనతో, లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందరం కలిసి సమూలంగా ఈ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, తప్పకుండా విజయం సాధించాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ మించిన శుభవార్త ఏంటంటే, కోదాడు నియోజకవర్గ ప్రజల కృషి వల్ల, అధికారుల పర్యవేక్షణ వల్ల, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణల వల్ల కోదాడు నియోజకవర్గానికి ఇప్పటి వరకు కరోనా ఎట్టి పరిస్థితుల్లో దరి చేరనివ్వలేదు, దరిదాపుల్లో రానియకుండా అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వారం 15 రోజులు ఇదే రకమైన ప్రయత్నాన్ని కొనసాగిస్తే కరోనా ఫ్రీగా కోదాడు నియోజకవర్గాన్ని మనం రుజువు చేసుకోవచ్చు. చుట్టుపక్కల నాలుగు వైపుల జగేపేట, ఖమ్మం, సూర్యాపేట, హుజూర్నగర్ నియోజకవర్గాలలో ఈ జిల్లాలలో ఉన్నప్పటికీ కోదాడుకు మాత్రం రాకుండా ఇప్పటి వరకు ఆపుకోగలను. అదొక శుభ పరిణామం. ఇదే పరంపరను కొనసాగించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.